ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమో ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్య చ రాహువే కేతువే నమః. ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ, ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ, ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ లింగేశ్వర్, ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ. ముఖ్యంగా ఒక అబ్బాయికి అమ్మాయికి పెళ్లి చేయాలనుకున్నప్పుడు, ఒక అమ్మాయి ఏ నక్షత్రంలో పుట్టిన అమ్మాయి, ఏ నక్షత్రంలో పుట్టిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటే మంచిది అనే జ్యోతిష్యంలో ముఖ్యమైనటువంటి అంశం. మరి అలాంటప్పుడు ఎదురు కట్నం ఇచ్చి మరీ అమ్మాయిని కోడలుగా తెచ్చుకునే నక్షత్రాలు కూడా 27 నక్షత్రాల్లో దాదాపుగా 13 నక్షత్రాల దాకా ఉన్నాయి. అంత మంచి యోగ్యత ఉన్నటువంటి నక్షత్రాలు, అందులో 3 నక్షత్రాలు ప్రథమ వరుసలో ఉంటాయి. వాళ్ళలో ఈ నక్షత్రాల ముందుగుని మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ప్రేమ, అభిమానం, బాధ్యత, సత్సంప్రదాయాల మీద ఒక గౌరవం, కుటుంబం మీద ఒక ఆశ, ఒక లక్ష్యం, ఇవన్నీ ఉంటాయి. మిగిలిన వాళ్ళకి ఉండవని కాదు, కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు దాన్ని విస్మరిస్తారు, కానీ వీళ్ళు దాన్ని ఎన్ని ఏ పరిస్థితులు వచ్చినా విస్మరించరు అన్నమాట. కుటుంబానికి, భర్తకి, పిల్లలకి, సంఘానికి కూడా వీళ్ళు న్యాయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ఆలోచిస్తారన్నమాట. ముఖ్యంగా వివాహం చేసేటప్పుడు, వివాహం చేసుకునేటప్పుడు నక్షత్రాల పొంతన చాలా అవసరం. మీరు గమనించండి, ఈ నక్షత్రాల పొంతన పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైతే కనీసం మీరు పుట్టిన నక్షత్రం, సపోజ్ మీరు భరణి నక్షత్రంలో పుట్టారండి, మీరు జ్యేష్ఠ నక్షత్రం రోజు ఏ పని చేయకూడదు, చేస్తే నష్టపోతారు. అంటే ఒక పని విషయంలోనే నష్టపోతారు అని అంటే, మరి అదే జ్యేష్ఠ నక్షత్రం పుట్టిన అమ్మాయిని మీరు పెళ్లి చేసుకున్నారనుకోండి, మీ లైఫ్ ఎలా ఉంటుంది? మొత్తం కష్టాల క్యారాఫ్ అడ్రస్గా ఉంటుంది. అసలు కలిసి ఉండే ఛాన్స్ లేదు. గొడవలు, బాధలు, ఇబ్బందులు తప్ప. అలా కాకుండా ముందుగానే తెలుసుకుని ముందుకు వెళ్తే మంచిది, మీ జాతక ప్రకారంగా వివాహం అనుకుంటే. ఇకపోతే నక్షత్రాల విషయం తీసుకున్నట్లయితే, ఎవరైతే ధనిష్ట నక్షత్రంలో పుట్టుంటారో వీళ్ళకి మీరు ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకోగలిగితే మీ కుటుంబం అద్భుతంగా ధనవంతులుగా మారుతుంది. మీ లైఫ్లో మీకు మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుందండి, అందులో ఏం సందేహం లేదు. అంత మంచి యోగాన్ని ఆ అమ్మాయి ద్వారా మీ ఇల్లుకి, మీ ఇంటికి చేరే అవకాశం ఉంటుంది. ధనిష్ట నక్షత్రం పుట్టిన అమ్మాయి కనుక వివాహం చేసుకున్నా, కొడలను చేసుకున్నా మీ లైఫ్ సెట్ అయిపోతుంది. అదేవిధంగా మృగశిర నక్షత్రంలో పుట్టిన అమ్మాయి చాలా హైఫై లైఫ్ ఉంటుందండి. ఈ అమ్మాయికి లైఫ్ సెట్ అయిపోతుంది. ఈ అమ్మాయి పోయిన దగ్గర ఆ భర్త కానీ ఆ ఫ్యామిలీ కానీ కోట్లు సంపాదించేస్తారు. అటువంటి వాక్శుద్ధి, స్థానబలం వీళ్ళకంత యోగంగా ఉంటుంది మృగశిర నక్షత్రం పుట్టినప్పటికి. వీళ్ళని కనుక ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నా నష్టం లేదు. మీకు ఇండైరెక్ట్గా మీ వ్యాపారాలు కానీ, మీ గుర్తింపులు కానీ, మీ ఉద్యోగాలు కానీ అన్నీ అనుకూలంగా మారతాయి. తద్వారా మీకు ఒక యోగాన్ని మీరు చూడవచ్చు అని చెప్తున్నా. అదేవిధంగా ఎవరైతే చిత్తా నక్షత్రంలో పుట్టింటారు, ఈ చిత్తా నక్షత్రం పుట్టిన అమ్మాయి వల్ల కూడా భర్త యోగిస్తాడు, ఆ కుటుంబం ఎదుగుతుంది. మీరు గమనిస్తే ఒక్కోసారి చాలామందికి వివాహంకు ముందు ఒక రకమైన లైఫ్ ఉంటుంది, వివాహం తర్వాత వేరే విధమైన లైఫ్ ఉంటుంది. కొంతమందికి వివాహం ముందు చాలా బాగుంటారు, వ్యాపారాలన్నీ బాగా చేస్తూ ఉంటారు. వివాహం అయిన తర్వాత నుంచి అమ్మాయే కారణం నేను చెప్పను, కానీ ఎంతో కొంత మేరకు ఒక కనీసం ఒక 5% అయినా సరే ప్రభావం చూపిస్తుంది అన్నమాట, భార్య ప్రభావం. అదేవిధంగా భార్యకు కూడా భర్త ప్రభావం కూడా చూపిస్తుంది. వివాహం తర్వాత కొన్ని చిక్కులు, ఆటంకాలు ఉన్నాయంటే ఇమీడియట్గా మీరు చెక్ చేసుకోవాలి. అలా అని చెప్పి ఎలా పడతారో నిర్ణయాలు తీసుకోవడం కాదు, మీ జాతకాన్ని ఎలా పరిశీలన చేసుకోవాలి. ఒక నక్షత్రం మారింది, ఏం ప్రాబ్లం లేదు. సమస్యను గుర్తించిన శాస్త్రము సమస్యకు పరిష్కార మార్గం కూడా చూపిస్తుంది. కాబట్టి రెండింటినీ బేరీజు వేసుకుని జ్యోతిష్యాన్ని, సంఖ్యాశాస్త్రాన్ని, రెండు శాస్త్రాలు కనుక మీరు తెలుసుకుని ముందుకు వెళ్తే తప్పకుండా మీరు ఎవరిని చేసుకున్నా మంచి అద్భుతమైన జీవితాన్ని, ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందొచ్చు. ఇన్ కేస్ మీ వాళ్ళు కనుక
నేను చెప్పిన నక్షత్రాలు కనుక పుట్టి ఉంటే మాత్రం అద్భుతమైన జీవితం తథ్యం తప్పదు. ఒకవేళ పెళ్లి చేసుకోవాలనుకుంటూ ఉంటే అటువంటి వాళ్ళకి ఎదురు కట్టం ఇచ్చినా సరే చేసుకోండి, మీ రాత మారుతుంది. ఇన్ కేస్ మీరు సమస్యల్లో ఉంటే మాత్రం సంఖ్యా జ్యోతిష్యాన్ని, మీ పేరుని, మీ జాతకం కొద్దిపాటి మార్పు, చిన్న చిన్న పరిహారాలు తెలుసుకుని ముందుకు వెళ్ళండి. వండర్ఫుల్ సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. ఇది అందరికీ ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నా. ఇన్ కేసు మీ సమస్యలు అధికంగా ఉంటే మాత్రం స్క్రోత్ నెంబర్ కాంటాక్ట్ చేయండి, మీతో మాట్లాడతాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.